గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉంది. మాజీ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సుభప్రద్ పాటిల్ అన్నారు. గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి, మూసీ జన్మస్థలం బుగ్గ రామలింగేశ్వర స్వామి మరియు పూడూరు మండలంలోని దామగుండం ఆలయ ప్రాంగణంలో వేద పండితులతో కలిసి సుభప్రద్ పటేల్ జమ్మి చెట్టు నాటారు. ఈ సందర్భంగా సుభప్రద్ పటేల్ మాట్లాడుతూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఊరు ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు అనే అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గుడిలో ప్రతి ఊరిలో జమ్మి చెట్టు నాటడం జరుగుతుందని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమని, ప్రతి ఒక్క గుడిలో ప్రతి ఊరిలో జమ్మి మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. దామగుండం అడవులలో నెలకొన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈరోజు జమ్మి వృక్షాన్ని నాటడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గౌరవనీయులు, పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్న గారు మొదలుపెట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈరోజు మొత్తం కూడా దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ వారు పుట్టినరోజైనా కానీ ఏ సందర్భం ఉన్నా వాళ్ళకి శుభకార్యాలు సందర్భాలు ఉన్నప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈరోజు ఈ జంబి వృక్షం అంటేనే దసరా నవరాత్రులు ప్రారంభమైన సందర్భంలో ఈరోజు ఈ జంబి వృక్షాన్ని ఇక్కడ జంబి మొక్కను నాటడం జరిగింది. తప్పకుండా ఇది మహావృక్షంగా ఎదిగి ఈ ప్రాంతంలో, ఈ దామగుండం ప్రాంతంలో మొత్తం కూడా అడవి కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశీస్సులతోని అందరూ కూడా ఇక్కడ జేఏసీ దామగుండ పరిరక్షణ జేఏసీ పెద్దలు సత్యానంద స్వామి గారు, అదేవిధంగా గుడి పంతులు పంతులు గారు, అదేవిధంగా వెంకన్న గారు, సునందక్క గారు, చైతన్య కిరణ్ గారు, సత్యనారాయణ గారు, మన శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాజు గారు, మిగతా అందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తప్పకుండా ఈ దామగుండాన్ని పరిరక్షించే బాధ్యత భగవంతుడు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం కూడా ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఈ దామగుండం ఉండాలి. ఈ హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి దామగుండం అడవుల ద్వారా ఆక్సిజన్ బ్రీతింగ్ స్పేస్గా ఇది హైదరాబాద్కి లంగ్ స్పేస్గా ఉన్నది. ఇది అనంతగిరి అడవులకు ఆనుకున్న ఉన్నటువంటి దామగుండం పరిసరాలని నావీ కారిడార్కి అప్పచెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఆ దేవుడు ఈ ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సద్బుద్ధిని ప్రసరించాలని చెప్పేసి మేము ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది.